అందరు రౌండ్ ఉన్నట్టు పెట్టు, అందరు ఇట్లా జరా జెండా ఉంది చేస్తున్నట్టు. జోహార్ అమర వీరులకు, జోహార్. సాధిస్తాం వీరనారి ఐలమ్మ గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. వర్ధిల్లాలి రజకుల ఐక్యత, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి రజకుల ఐక్యత, వర్ధిల్లాలి. రజకులకు సామాజిక రక్షణ చట్టం చేయాలి, రజకులకు సామాజిక రక్షణ చట్టం చేయాలి. రజకులకు దళితుల్లాగా రజక బంధు పథకం ప్రవేశపెట్టాలి. వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మళ్ళీ నెలకు రెండు నెలకు మళ్ళా జిల్లా కమిటీ ఉంటుంది కాబట్టి ఇదే రీతిగా మన మండలం అందరూ పాల్గొని అధిక సంఖ్యలో జిల్లా కమిటీ కూడా వేసుకున్నాం. ఇప్పుడు వచ్చిన రైతులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మా దేవత్వ మండల అధికారులకు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర సంఘ అధ్యక్షులు ఆసన గారికి, అదేవిధంగా వేదికైన మిత్రులు అందరికీ, అదేవిధంగా దేవత మండలి అన్ని గ్రామాల నుంచి వచ్చిన రజక మిత్రులకు సభముఖంగా సాగరి ఐలమ్మ పోరాట స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సభముఖంగా ఆసన గారికి, నారాయణ గారికి ధన్యవాదాలు చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా లేటుగా కావడం జరిగింది. మనము వాస్తవానికి అన్ని కులాల సంఘాలు ఇప్పటికే కొన్ని అన్ని స్ఫూర్తితో పోతున్నాయి. పోయినంత మాత్రాన ఈనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏంటన్నా అందులో ఆ ప్రభుత్వాలలో మనం రాజకీయంగా ఎంత నింపబడి ఉన్నాం. మన రజకు అనేది గుర్తింపు అనేది కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వారి వాడకాన్ని ఉపయోగించుకుని మన వారసలాగానే గుర్తింపు తప్ప మనకు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఇప్పటికీ రజకులకు ఇలాంటి గుర్తింపు అనేది రాకరాక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే పూర్తి బసరసారయ్య గారికి వస్తే ఆ బసరసారయ్య గారిని గతంలో ఒకసారి ప్రెస్ క్లబ్ లో సన్మానించి మా రజక సంఘానికి ఒప్పందం కావాలంటే ఆయన సీనియర్ దానికి ఏమన్నంటే నాకు రజకే తెలియదు, నేను ప్రతి ఒక్కరూ వ్యక్తీకరించాను. అంటే వాస్తవానికి మన రజకులన్న మిత్రులు ఇచ్చినట్టు ఐక్యత లేకనే మనకి ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే గ్రామాలలో ఏదైనా రిజర్వేషన్ వచ్చో లేకపోతే ఇంకేదైనా మనం ఉద్యమం మనం